ఖమ్మంలో ఓ యువకుడి అనుమానాస్పద మృతిపై గ్రామస్తులు కన్నెర్రజేశారు. యువకుడు చనిపోవడానికి ఖమ్మం 1వ డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి కారణమంటూ చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. డివిజన్లోని కైకొండాయి గుడెంకు చెందిన యువకుడు తేజావత్ ఆనంద్ తేజ గత నెల 16న రామ్మూర్తి నాయక్ ఇంట్లో పనికి కుదిరాడు. పనిచేస్తూనే అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ చనిపోయాడు. యువకుడి మృతికి కార్పొరేటరే కారణమంటూ అప్పట్లో బంధువులు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుప్తనిధుల కోసం తన ఇంట్లో తవ్వకాలు చేపట్టి తమ బిడ్డను బలిచ్చారని ఆరోపించారు. అప్పట్నుంచి యువకుడి బంధువులతో కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ బేరసారాలు సాగిస్తున్నాడు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా ఇవాళ కైకొండాయి గుడెంకు కార్పొరేటర్ రాగానే నిలదీశారు. చనిపోయిన యువకుడి తల్లితో వాగ్వాదానికి దిగగా ఆగ్రహించిన గ్రామస్తులు కార్పొరేటర్పై దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా గ్రామస్తులంతా మూకుమ్మడిగా దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ప్రభుత్వ పాఠశాల గదిలోకి వెళ్లి కార్పొరేటర్ తలదాచుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో పోలీస్ వాహనంలో కార్పొరేటర్ను అక్కడి నుంచి తీసుకెళ్తుండగా కోపోద్రిక్తులైన గ్రామస్తులు మరోసారి దాడికి దిగారు. వారందరినీ పోలీసులు చెదరగొట్టి కార్పొరేటర్ను అక్కడి నుంచి తరలించారు. ఇదే సమయంలో కార్పొరేటర్ సొంత వాహనాన్ని తరలిస్తుండగా అడ్డుకొని నిప్పంటించారు. పక్కనే ఉన్నాడు కమ్మ అయినా వాడికి సపోర్ట్.